రమణ ముందు చేరుకున్నాడు. వీరబాబు రమణను అధిగమించడానికి చాలా పట్టుదలతో సైకిల్ తొక్కుతున్నాడు. అయితే స్వతహాగా ఛాంపియన్ రమణే ముందంజలో ఉన్నాడు. ఒట్టి ఛాంపియన్ కాదు, నేషనల్ ఛాంపియన్. బొక్కలో ఛాంపియన్లే. బాణమే అన్నరామ దీక్ష నీలోను వెల్లువెత్తగా నీకు వాడే రక్ష దశకట్టులు ఎందరొచ్చినా నీ సీతకు చింత లేదురా ఉగ్రుడై లంకపై ఉప్పెరై దూకరా ఊహకే అందరి రౌద్రమే కూపరా హరిదాటే తుఫానైనా నీ తాటికి నిలబడుతుందా నీ వేగం చూసిన చిరుతే నేను చూస్తే వెనకలు నేసేదా కనుమూసిన కన్న భాషమే మాట నిలపమౌని ఈ నిమిషం నిన్ను మాత్రమే ఊరు నమ్ముకుంటుంది నీ ప్రాణం వీడిపోయిన వెనకంటే వెనకదురా లక్ష్యమే చూపుగా దేగరా కొరకరా ఆశయం ఊపిరై ముందుకే సాగరా నీ స్వప్నం నిజమయ్యేలా ఆ స్వప్నం సృష్టించేలా ఆటంకాలెంతైనా ఓ గంపం పుట్టించేలా దొంగ దెబ్బ తీసి గెలుద్దాం అనుకున్నారా మగతనలే నా కొడక వరలక్ష్మి నాది వరలక్ష్మి నాది లంకల్ కోడేరు వాస్తాడు అని రమణ వెంకటాపురం చెక్ పోస్ట్ చాలా వేగంగా సమీపిస్తున్నాడు. వెంకటాపురం వాస్తాడు అని వీరబాబు కూడా వెంకటాపురం చెక్ పోస్ట్ అది వేగంగా తీసుకొస్తున్నాడు. వెంకటాపురం చెక్ పోస్ట్ దగ్గరికి వీరబాబు అది వేగంగా దూసుకొచ్చాడు. వీరబాబు సైకిల్ మించి పడిపోయాడు. తలకు బలమైన దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వీరబాబు తలకి దెబ్బ తగిలిందంట, చాలా ప్రమాదంలో ఉన్నాడంట. వీరబాబులో ఎలాంటి చలనం లేదు, తొందరగా నిర్ణయం తీసుకుంటే వీరబాబుని హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. వీరబాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట. వీరబాబుని కాపాడుకోవడానికి ఇక ఈ పోటీలో మిగిలిన లంకల కోడకు చెందిన రమణ్నే విజేతగా ప్రకటించాల్సి వచ్చేలా ఉంది. బాబా లే బాబా.